ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయ అంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ, ఈరోజు కూడా యేసు మాట విన సిద్ధంగా ఉన్నారు కదూ. మనం అందరం యేసు మాట వినబోతున్నాం. ఆయన మాట ఈరోజు మన జీవితానికి అద్భుతంగా మార్చబోతున్నది. ఆయన మాట మన జీవితంలో అద్భుత కార్యం చేసి మనల్ని గొప్పవారిగా చేయబోతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఆయన మాట మనం శ్రద్ధగా వింటాం, ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా తలలు వంచి నాతో మాట్లాడు ప్రభు. ఈ రోజున నన్ను మీ వాక్కు చేత నింపు ప్రభు, ధైర్యపరచు తండ్రి. నీ వాక్యం ధైర్యమిస్తుంది, నీ వాక్యం సమాధానం ఇస్తుంది, నీ వాక్యం తెగింపునిస్తుంది, నీ వాక్యం ఉన్నత స్థితి తీసుకొని పోతుంది ప్రభు. సో మా పితరులందరూ నీ వాక్యాన్ని బట్టి అభివృద్ధి చెందారు, నీ వాక్యాన్ని బట్టి ఆశ్రదించబడ్డారు, నీ వాక్యాన్ని బట్టి దీవించబడ్డారు. అందుకని ఈరోజు అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదం నాకు దయచే తండ్రి అని చెప్పి ఈరోజు మనం అడుగుదాం. ఆఖరిలో దేవుని బట్టి ఈరోజు నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. మాట్లాడబోతున్న ప్రతి మాట నీ యావత్ జీవితాన్ని మార్చబోతూ ఉన్నది. ఈ రోజున దేవుడు ఏమై ఉన్నాడు, నీ పట్ల ఏం చేయబోతున్నాడు, నీ పట్ల ఆయన ఎలా బలహీనుడిగా ఉన్నాడు, నీళ్ళ పట్ల ఎలా బలవంతుడిగా ఉన్నాడు, అన్ని విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుడు నీ కోసం ఎలా ఆయన కార్యం చేయబోతున్నాడు ఈరోజు అద్భుతంగా దేవుడు చేయబోయే కార్యం మనం కనులారా చూడబోతున్నాం. ఈ రోజున విప్లవాత్మకమైన మార్పును మన గుండెల్లో తీసుకొని రాబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటామా? ఇది మాట నిశ్చయముగా నీకోసమే సహోదరి, ఈ మాట నీకోసమే. కాబట్టి ఈరోజు మనం మన మాటను మనం స్వీకరిద్దాం, మన మాట కోసం మనం కాచుకుని కూర్చుందాం. ప్రార్థన చేసుకుంటాం అందరం. లార్డ్ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. వి ప్రైజ్ అండ్ ఎగ్జాల్ట్ యువర్ నేమ్ లార్డ్ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేసే దేవుడు నీవు, ఆశ్చర్యంగా చేసే రక్షకుడు మీరు ప్రభు. ఆ తండ్రి మీకు స్తోత్రం. ఎంతమంది ప్రజలు మీ మాట కొరకు కాచుకొని కూర్చున్నారు యేసుక్రీస్తు నామములో. వారు ఆశారహితులై ఉండగా దయగా చూసే దేవుడవు నీవు నాయన. అయ్యా, వారి పట్ల కనికరం కురిపించే దేవుడవు నీవు తండ్రి. మీకు స్తోత్రం. ఎంతమంది ప్రభువ తండ్రి మీ మాట కొరకు తండ్రి కాచుకొని కూర్చునున్నారు తండ్రి. వారి హృదయం సంతోషంతో నింపబడునుగాక, ఆనందంతో నింపబడునుగాక. మీ వాగ్దానం బయలుదేరునుగాక తండ్రి, మీ వాక్కు బయలుదేరునుగాక తండ్రి, మీ సమాధానం బయలుదేరునుగాక తండ్రి. మీ సన్ని తోడించి నడిపించి బలప సహాయం చేయమని, మీరు అభిషేకించమని, ఆదరించమని, సమృద్ధి ఇచ్చి నడుచున్నాం తండ్రి. శక్తితో నింపండి, బలముతో, జీవంతో నింపండి, ఆత్మతో నడిపించి బలపరచమని సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. ఆదికాండ 18:14 చదువుకుంటాం. చూడండి, అందరు బైబిల్ తీయండి, దయచేసి అందరూ మీ బైబిల్ తీయండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇక్కడ ఒక మాట మనం చదువుతున్నాం, చాలా అద్భుతమైనటువంటి మాట. దేవుని యొక్క సర్వశక్తిని మనకు కనబరిచేటువంటి ఒకే ఒక మాట, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఈ మాట దేవుడు షారాతో, అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. మీదటికి వచ్చే సంవత్సరానికి ఇదే ఋతువుకు మీ కౌగిట్లో బిడ్డ ఉంటాడు అని చెప్పాడు. అప్పటికే వాళ్ళిద్దరికీ ఋతువులు ఉడికిపోయి వారిద్దరూ మరి ఏమాత్రం బిడ్డలకు కనలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండగా దేవుడు చెప్తున్నాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఈజ్ దేర్ ఎనీ ఇంపాసిబుల్ టు గాడ్ అని ఉంది ఇక్కడ. సో ఏదైనా ఉందా అంటే ఏది లేదు. ఆయన సర్వశక్తి గల దేవుడు, మనందరికీ తెలిసినటువంటి ఈ మాట. కానీ ఈ రోజుకి మీకు ఒక విశేషమైన మాట తెలియజేయబోతున్నాను. ఇంత సర్వశక్తి గల దేవునికి కొన్ని చేయలేని అసాధ్యమైన కార్యాలను తెలుసా? ఇంత సర్వశక్తి గల దేవుడు, ప్రపంచానికి సవాలు చేసినటువంటి దేవుడు, చెయ్యలేని చేతగాని, ఆయనకు చేతగాని కొన్ని కార్యాలు ఉన్నాయి, ఆయన చెయ్యలేని కొన్ని కార్యాలు ఉన్నాయి. ఆశ్చర్యపోతున్నారా? ఏంటి సిస్టర్ ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఎస్, ఈ రోజున చెప్పబోతున్నాను, దేవుడికి కూడా చేయలేని కార్యాలు కొన్ని ఉన్నాయి, దేవుడికి కూడా చేతగాని కార్యాలు కొన్ని ఉన్నాయి. ఏంటో తెలుసా? మొదటి మాట నేను మీతో చెప్పబోతున్నాను. జాగ్రత్తగా బైబిల్ చదువుదాం. ఇవన్నీ దేవుడు మనకిచ్చేటువంటి మరి ఒక మర్మయుక్తమైనటువంటి కార్యాలు. కాబట్టి మనం వీటిని నోట్ చేసుకుందాం, ఎవరు దీన్ని మిస్ చేసుకోవద్దు. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ మీరు మిస్ అయితే యూట్యూబ్లో పొందుపరచబడుతూ ఉన్నది. యూట్యూబ్లో సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అదేవిధంగా అనేకులకు షేర్ చేయండి. ఈ మాట చదవద్దాం అందరం కూడా. ఏం చేయలేడు దేవుడు, దేవునికి అసాధ్యమైంది ఏంటి అని చెప్పినప్పుడు సంఖ్యాకాండం 23:19 వచ్చి చదువుకుంటా చదవండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా. ఫ్రైస్తలాడు, హల్లెలూయా. సో ఏం చెయ్యలేడు సర్వశక్తి గల దేవుడు అంటే అబద్ధమాడలేడు. ఫ్రైస్తలాడు, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చకుండా ఉండటం ఆయన చేత కాదు. మాట ఇచ్చిన తర్వాత ఇచ్చానా, అవునా, అయ్యో అలా కాదే, ఇలానే, దాని అర్థం అలా కాదు, దీని అర్థం ఇలా అని చెప్పేసేసి ఆయన మాట మరి అబద్ధం చేసేటువంటి దేవుడు కాదంట, మాట మార్చే దేవుడు కాదంట.
ఇచ్చిన మాట నెరవేర్చకుండా ఉండటానికి ఆయన మనుష్యుడు కాదు మనుష్య పుత్రుడు కాదు అని చెప్పేసి బైబిల్ చెబుతుంది. ఇంత గొప్ప దేవునికి ఏం చేత కాదు, ఏం చేయలేడు ఆయన అంటే అబద్ధం ఆటం ఆయన చేత కాదు, మాట మార్చటం ఆయన చేత కాదు, ఆయన వల్ల కాదంట అబద్ధం ఆడడం. ఎస్పే దేవుని బిడ్డ, దేవుడు ఒక్కసారి వాగ్దానం ఇచ్చాడు అంటే, ఒక్కసారి అనే దేవుడు తన మాటను మనకు బయలుపరిచాడు అంటే ఇంక ఎన్నటికీ దాన్ని మార్చాడు. ఎన్నటికీ మనిషి మారిపోవచ్చు, వాగ్దానం పొందినటువంటి మనిషి మారిపోవచ్చు, వాగ్దానం పొందినటువంటి మరి తరాలు మారిపోవచ్చు, కానీ ఈ మాట ఇచ్చినటువంటి దేవుడు ఎన్నటికీ మారడు ఆయన. ప్రైస్తురాడాలూయ. ఒకసారి మా డాడీ ఒక ఊర్లో కూటం పెట్టారు. అయితే ఆ ప్రదేశంలో ప్రియ దేవుని బిడ్డ ఒక పాస్టర్ గారు తానే ఒక హెడ్గా ఉండి ఆ కూటం చేపిస్తానని చెప్పారు. ఆయనే మరి డబ్బులంతా తీసుకున్నారు. డాడీ దగ్గర 6 రోజులు కూటం అది. మరి అక్కడ మరి ఫారిన్ నుంచి ఒక ఆమె కూడా వచ్చింది తన సాక్ష్యాన్ని పంచుకోవడానికి, చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం. అయితే ఆ పరిస్థితుల్లో ఒక పాస్టర్ గారు అక్కడుండి హెడ్గా ఉండి చేస్తూ ఉన్నాడు. అయితే చివరికి ఆయన కొద్ది రోజుల ముందు మాకు తెలియకుండా ఆయన ఏం చేశాడంటే అందరికి వ్యతిరేకమైపోయి, మరి ఎందుకో తెలియకుండా ఏ విషయంలో ఎందుకు వ్యతిరేకమైనా తెలియదు, అయితే ఎవరు రావద్దు ఏ పాస్టర్ రావద్దు అని చెప్పేసి అందరికీ సీక్రెట్గా మొత్తం మెసేజ్ పంపించాడు. హ్యారీ గోమ్స్ గారు మీటింగ్కి ఎవరు రావద్దు నేను రావట్లేదు అని చెప్పేసి పంపించేశాడు. అయితే మేము వెళితే అక్కడ గ్రౌండ్లో ఏమీ లేదు, చాలా భయంకర పరిస్థితి, ఒక్క పాస్టర్ లేరు. అయితే డాడీ అట్లనే మోకరించి ఆయన అందరికంటే ముందే వెళ్ళి ఈ విషయం తెలిసి హోటల్లో చాలా బాధపడి అందరికంటే ముందే వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మేమందరం మోకరించి ప్రార్థన చేస్తాను. సరే ఎవరు రాలేదు అయినా మీటింగ్ స్టార్ట్ చేసేసి, అయితే మీటింగ్ ముగిసే లోపల గ్రౌండ్ ఫుల్గా ఆ జనం వచ్చేసారు. ఆ తర్వాత 6 రోజుల్లో ఫుల్గా జనం వచ్చేసారు. ఈ ఊరు నుంచి లోకల్ నుంచి ఎంతమంది వచ్చారు చేయత్తండి అంటే ఒక్కరు కూడా ఎత్తలేదండి. ఆ ఊర్లో ప్రజలు ఒక్కళ్ళు రాలేదు, పాస్టర్లు ఒక్కళ్ళు రాలేదు. అయితే మరి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ అంటే పల్లెటూరు నుంచి, చుట్టుపక్కల పల్లెల నుంచి కవర్లో బట్టలు పెట్టుకొని ఆ గ్రౌండ్లోనే ఉండి అక్కడే ఉండి వాళ్ళు మరి ఆ మీటింగ్ అటెండ్ అవ్వటం జరిగింది. సో ప్రియ దేవుని బిడ్డ, అయితే మా అందరికీ చాలా కోపం వచ్చేసింది, బాధ అయిపోయింది. పాస్టర్ ఇంత నమ్మకం చేస్తా ద్రోహం చేస్తాడా, ఇంత డబ్బులు తీసుకుని అని చెప్పేసి చాలా కోపం వచ్చేసింది. అయితే ప్రియ దేవుని బిడ్డ, డాడీ ఆయన కూడా ఏడ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఆ తర్వాత మేము వచ్చేసాం, ఇటువంటి వాటి వచ్చేసాం. ఆ తర్వాత వాళ్ళ కుమార్తెకు, ఏ పాస్టర్ అయితే మరి ఇక్కడ ద్రోహం చేశాడు ఆ పాస్టర్ కుమార్తెకు మ్యారేజ్ సెటిల్ అయింది. అయితే ఆయన ఒక రోజున నెల్లూరు నుంచి వెళ్తా నాతో ఫోన్ చేపించాడు, పాస్టర్ మీరు అర్జెంటుగా పలానా చోటికి రండి అని చెప్పేసి ఫోన్ చేపించారు. అయితే ఆయన వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆయనకి నా చేతితో డబ్బులు లెక్క పెట్టించేసి 25,000 ఇప్పించాడు. ఇది 15 సంవత్సరాల క్రితం నేను చెప్తాను అన్నమాట. అయితే 25,000 ఇప్పించారు. ఇప్పించిన తర్వాత నేను అడిగాను, డాడీ ఈ పాస్టర్ మనకి చాలా ద్రోహం చేశారు కదా, చాలా భయంకరంగా ఆయన మనకు మోసం చేశాడు కదా, కొన్ని 1,00,000 రూపాయలు తీసుకొని దాన్ని ఏం చేయకుండా మరి వేస్ట్ చేశాడు కదా డాడీ, మరి దేవుడు కానీ లేకపోతే మన పక్షాన ఆ రోజున ఎంత నవ్వులు పాలు అయిపోయేది కూటం, ఎంత బాధ అయిపోయేది డాడీ, ఎందుకు ఆయనకు డబ్బులు ఇస్తున్నారు మీరు, ఆయన సరిగ్గా చేయలేదు కదా అంటే ఆయన అన్నారు ఒకటే మాట, నేను ఆయన బిడ్డకి మరి 25,000 ఇస్తానని ఎప్పుడో వాగ్దానం చేశాను, నేను 1 సంవత్సరం ముందు వాగ్దానం చేశాను రా, ఈ బాబుకి 1 సంవత్సరం పెళ్ళి అవుతుంది, ఆ పెళ్ళైనప్పుడు ఖచ్చితంగా నాకు చెప్పండి, నేను 25,000 ఇస్తానని చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా నేను 25,000 ఇస్తాను. ఆయన మాట తప్పినా నేను మాట తప్పను, ఎందుకంటే ఒక సేవకుడిగా మాట తప్పనటువంటి, అబద్ధం ఆడనటువంటి, మాట మార్చనటువంటి తండ్రి యొక్క సేవకుడు నేను. ఆయన గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా నేను మాట మార్చని వాడనై ఉండాలి, మాట తప్పని వాడనై ఉండాలి నేను అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డ ఆ డబ్బులు ఆ పాస్టర్కి ఇచ్చేసి వచ్చేసాడు. అప్పుడు నేను అనుకున్నా మనిషి, సో దేవుడిని తట్టు చూసినప్పుడు ఆయన ఎంత యథార్థవంతుడిగా ఉంటున్నాడు. సో ఆయన యథార్థమైన వాక్యం ప్రకటించాలంటే, యథార్థమైన మార్గాలు నడవాలంటే చాలా కష్టంతో కూడుకున్నది, ఎందుకంటే ఆయన మాట మార్చడు. ఇచ్చిన మాట ఒకవేళ మనిషి తప్పినా, ఎవరికి ఇస్తానన్నాడో ఆ వ్యక్తి దారి తప్పిపోయినా, ఆ వ్యక్తి దేవుని నుంచి దూరం అయిపోయినా, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మాత్రం తన మాటను వెనక్కి తీసుకోడంట. దేవుడు మాత్రం తన మాటను ఎప్పుడు కూడా అబద్ధమని ఎంచి ఆయన అబద్ధం ఆడలేడు. దేవుడు మాత్రం ఎప్పటికీ అబద్ధం ఆడడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆ మాటని. ఫ్రెష్ రాడ హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు దావీదుతో అదే మాట చెప్పాడు. 89వ కీర్తన 37వ వచనం మనం చూసినట్లయితే, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని దావీదుతో నేను అబద్ధం ఆడను. ప్రైస్ లార్డ్ హల్లెలూయా. నా పరిశుద్ధత తోడని ప్రమాణం చేశాను నేను, దావీదుతో నేను చెప్పిన మాటను అబద్ధం ఆడను, నా చేత కాదు. ఎందుకంటే ఎవరికి దేవుడు వాగ్దానం చేశాడో ఆ దావీదు కొన్ని విషయాలు తప్పిపోయాడు. దావీదు కడుపులోంచి పుట్టినటువంటి వాళ్ళు చాలామంది దేవునికి విరుద్ధంగా పనిచేశారు. దేవునికి విరుద్ధంగా దేవుడు వాళ్ళని అభిషేకించి గొప్ప చేసి సింహాసనం కూర్చోబెడితే కూడా వాళ్ళు వాటిని మర్చిపోయి దేవుని రాజ్యాన్ని కూల్చివేయడానికి, ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క బలిపీఠాలు తీసివేసి బయలుకు ఆరాధన చేసినటువంటి వాళ్ళు, బయలుకు మొక్కినటువంటి వాళ్ళు, దేవుని ప్రవక్తలు చంపినటువంటి వాళ్ళు, దేవుని ప్రవక్తలకు అన్యాయం చేసినటువంటి వారు,
ప్రియ దేవుడు చాలామంది ఉన్నారు, రాజులు చాలామంది ఉన్నారు. దేవుడు వాళ్ళు చూసినప్పుడు అయ్యో ఇతను నా సేవకుడు దావీదులాగా లేడు అనేవాడు. కొంతమంది నీట్గా పరిపాలన చేస్తూ ఉంటే ఇదిగో ఈ బిడ్డలు నా సేవకుడు దావీదు వలె పరిపాలన చేస్తున్నారని చెప్పేసి కాసేపు సంతోషపడేవాడు. మళ్ళీ వెంటనే నెక్స్ట్ వచ్చే రాజు దేవుడిని దుఃఖ పెట్టేటువంటి వాడు. ఈ యొక్క సంతోష దుఃఖాల మధ్య దేవుడు నడుస్తూ ఉన్నాడు. కానీ ఒక్కరోజు కూడా వీళ్ళు నా మాట వినలేదు కాబట్టి, 100% నేను చెప్పింది పాటించలేదు కాబట్టి వీళ్ళకు నా మాట, నేను ఇచ్చిన మాట నెరవేర్చను, దాన్ని ఎప్పటికీ వాళ్ళకి ఇవ్వను, ఆ వాగ్దానాన్ని నేను నెరవేర్చలేను అని చెప్పేసేసి ఒక్కరోజు కూడా ఆయన అనుకోలేదు. ఇప్పుడు దావీదు పక్షాన్ని మనం చూస్తే దావీదు ఎన్నో విషయాలు తప్పిపోయినాడు దేవుని దగ్గర. దావీదు దేవునికి బాధ కలిగించే విషయాలు కూడా చేశాడు. అయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మాత్రం తన వాగ్దానాన్ని మార్చుకోలేదు. తన పిల్లల విషయంలో కూడా దేవుడు మార్చుకోలేదు. మరి ఎలా నెరవేరుస్తాడు దావీదు అంటే, దావీదు జీవితంలో ఈ గొప్ప వాగ్దానం అంటే, దేవుడే నరావతారిగా దావీదు వంశావళిలో, ప్రియ దేవుని బిడ్డ, ఆయన పుట్టి దావీదు కుమారుడిగా పిలువబడి ఆ తర్వాత ఆయన సంతానంగా తన నోటితో తానే చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 22:16 చెప్తూ ఉన్నాడు. ఏమని చూద్దాం, సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. ప్రైస్ లార్డ్ హల్లెలూయా. దావీదు సంతానాన్ని ఆయన వేరు చిగురుని చెప్తున్నాడు. ప్రైస్ లార్డ్ హల్లెలూయా. నేను దావీదు సంతానాన్ని దేవుడే చెప్తూ ఉన్నాడు. సో ఆయన వాగ్దానం నెరవేర్చడం కోసం దేవుడే మరి కళంకములైనటువంటి నిష్కళంకమైనటువంటి ఒక తనయుడిగా వారి వంశావళిలో పుట్టి ప్రియ దేవుని బిడ్డ ఆ వాగ్దాన్ని 100% నెరవేర్చాడు. సింహాసనం ఇచ్చే యుగములు ఏలేటువంటి తరతరములు ఆయన సింహాసనానికి ఏమాత్రం కూడా మరి ఆటంకం లేనటువంటి గొప్ప చక్రవర్తిగా ఆయన పుట్టి ఆ తర్వాత అతన్ని హెచ్చించాడు. ఆయన నామాన్ని గొప్ప చేశాడు. దేవుడిచ్చినటువంటి మాటను తప్పుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. దేవుడిచ్చినటువంటి మాటను మార్చటకు ఆయన అబద్ధికుడు కాదు. ఆయనకు చాతగాదంట. మనిషి తప్పిపోయాడు కదా ప్రభా, నువ్వు ఎందుకు ఇస్తున్నావు? మనిషి తప్పిపోయాడు కదా ప్రభా, ఎందుకు వాళ్ళకి ఇటువంటి ఘనత ఇస్తున్నావు? అతను మంచోడని ఇస్తున్నావా? అతను గొప్పోడని ఇస్తున్నావా అని చెప్పేసి ఒకవేళ చాలామంది అడుగుతారు ఈరోజున. కానీ దేవుడు అంటున్నాడు, ఆనాడు నేను చెప్పాను ఖచ్చితంగా, మనిషి మంచోడను, మనిషి మాట తప్పడను నేను ఇవ్వలేదు, కానీ నా మాట నేను వారికి ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా నెరవేరుస్తాను. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అప్పటి నుంచి దేవుడు దావీదు సంతానాన్ని ఎంతగా ఆశీర్వదించాడు. గుడ్డి భర్తమై కృత నిబంధనలో యేసు ప్రభు వెళ్తున్నప్పుడు గట్టిగా కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. మార్కు సువార్త 10:46 మనం చదువుకుంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా సన్ ఆఫ్ డేవిడ్ అని పిలుస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు కృత నిబంధన ఎలా పిలువబడ్డాడు అంటే దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. దావీదు వంశావళిలో ఆయన యొక్క మరి ఆయన యొక్క రక్తంలో పాలు పంచుకొని పుట్టాడు, ఆయన వంశంలో పాలు పంచుకొని పుట్టాడు. ప్రైజ్ లడాల హల్లెలూయా. అంతేకాదు, మత్తయి 15:21-29 మనం చదువుకుంటే ఇక్కడ కనాను స్త్రీ ఉంది, ఆమె కూడా అంతే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, నా బిడ్డ దురాత్మ చేత పీడించబడుతూ ఉన్నది అని చెప్పేసి ఎక్కడో అన్యుల ప్రాంతం వచ్చి కనాను ప్రాంతం వచ్చినటువంటి అన్య స్త్రీ కూడా ప్రియ దేవుని బిడ్డ దావీదు కుమారుడా అని పిలిచేసి అంది. నిజానికి అందరూ అంటున్నారు, ఎందుకయ్యా ఈమె రాణిస్తున్నావు, పంపించేసేయి, ఏమో మన వెనకాల వద్దు అని చెప్పేసి అందరూ అంటుంటే యేసుక్రీస్తు అక్కడ ఆగి ప్రియ దేవుని బిడ్డ ఆమెను దగ్గరకు పిలిచి ఆమెతో ముచ్చటించి తర్వాత, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు వెళ్ళమ్మా, నీ బిడ్డ స్వస్థపడిందని చెప్పాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఒప్పుకోట్లే ఆమె బిడ్డను స్వస్థపరచడానికి, ఎవరు ఒప్పుకోట్లే ఆయన్ని మాట్లాడనీయడానికి, ఆమె దగ్గరకు రానివ్వట్లేదు, పంపించేసే బోధ కూడా, ఈమె అన్యురాలు మన దగ్గరకు వద్దు అని చెప్పేసి అంటూ ఉంటే ఆమె పలికిన మాటను బట్టి, దావీదు పేరు చెప్పి మాట్లాడిన మాటను బట్టి, దావీదు కుమారుడా అని పిలిచినటువంటి ఆ పిలుపును బట్టి, ఆ దావీదని 3 అక్షరాలు వినబడగానే దేవుడు ఆమెకు మేలు చేయకుండా మానలేదు. దేవుడు ఆమెకు ఉన్నటువంటి కీడు తొలగించకుండా ఉండలేదు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆయన కదిలించబడ్డాడు. ఆయన పేరు వినబడగానే గుడ్డి భర్తమై కేకలేస్తూ ఉన్నప్పుడు దావీదు కుమారుడా కనికరించు అని అందరు నోరుమై అరవద్దు అంటున్నారు. కానీ యేసు ఆగి ఆ పేరు వినగానే తన నిబంధన గుర్తు చేసుకొని, తన వాగ్దానాన్ని గుర్తు చేసుకొని ప్రియ దేవుని బిడ్డ అక్కడే ఆగి స్వస్థపరిచి మరి వెళ్ళాడు, కళ్ళు తెరిచి మరి వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం కూడా పిలవచ్చు, దావీదు కుమారుడా యేసు, దావీదు కుమారుడా యేసు,
ఆయన ఖచ్చితంగా దిగి వస్తాడు. ఎందుకంటే దావీదుకు చేసినటువంటి నిబంధన, దావీదుకు చేసినటువంటి వాగ్దానం, దావీదుకు ఇచ్చినటువంటి ప్రమాణం, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేశాను, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి దావీదుకు ఒట్టు పెట్టుకున్నాను, కాబట్టి నేను దాటిపోను అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. అనేక మంది మనుషులు మారిపోతున్నారు. ఈరోజు మనం నూతన సంవత్సరం మనం తీసుకుంటే అందరూ మంచి మంచి వాగ్దానాలు తీసుకుంటారు కదా, అంతేకాదు మరి ప్రమాణాలు కూడా చేస్తారు. ప్రభువా, ఈ సంవత్సరం నీ సన్నిధిలో నేను గంట ఎక్కువ ప్రార్థన చేస్తాను ప్రభువా, ఈ సంవత్సరం నేను సువార్తకు వెళ్తాను ప్రభువా, ఈ సంవత్సరం నేను ప్రతి హోల్ నైట్కి వెళ్తాను ప్రభువా, ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా ఒక్కరికని సువార్త చెప్తాను ప్రభువా, నీకోసం అనేక ఆత్మలు సంపాదిస్తాను ప్రభువా, నీకోసం పరిచర్య చేస్తాను ప్రభువా. ఒక నెల చేస్తారు, ఒక రెండో నెలలోకి వస్తారు, ఇంకంతే మూడో నెల నుంచి ఏదో సాకులు చెప్తారు, ఏదో సాకులు చెప్పి ఇంట్లో కూర్చోడు మొదలు పెడతారు, ఏదో విధంగా ఇంట్లో కూర్చుంటారు. కానీ మరి ఎందుకు ఆ బ్లెస్సింగ్ కూడా ఆగదు? ఆ సంవత్సరం అంతా వస్తూనే ఉంటుంది. దేవుడు మాత్రం వాళ్ళు ఆగిన ఆయన ఆపడు బ్లెస్సింగ్. వాళ్ళు ఆస్వాదించబడుతూనే ఉంటారు, వాళ్ళు దీవించబడుతూనే ఉంటారు, వాళ్ళు కంటిన్యూ అవుతూనే ఉంటారు. అన్న ఏంటన్న రూపాలను వాగ్దానం చేసావు ఏంటన్నా అంటే, సిస్టర్ ఎక్కడ సిస్టర్, నా కుదరట్లే సిస్టర్, నా వల్ల కావట్లే సిస్టర్ కదా. మనుషులు మారిపోయారు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయి వాటిని వాయిదా వేస్తున్నారు. కానీ దేవుడు ఆశ్రదిస్తారని చెప్పిన వాగ్దానం వాడు చూసారా, ఆ వాగ్దానం మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంటాడు ఆయన. కారణం ఏంటంటే మాట తప్పని దేవుడు ఆయన. ఆయనకు అబద్ధం ఆడటం చేత కాదు. మనిషికైతే నోరు తెరిస్తే అబద్ధం ఆడటం ఇష్టం, సాకులు చెప్పడం ఇష్టం, సాకులు చెప్పడం ఇష్టం. కొంతమంది అంటారు పిల్లలు సిస్టర్, పిల్లల వల్ల మేము చర్చికి రాలేకపోతున్నాం సిస్టర్, అసలు అమ్మో వీళ్ళు అసలు చర్చిలో ఉండడం లేదు, నేను ఒకసారి కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, భయంకరంగా ఉంటాను నా పిల్లల పరిస్థితి, నేను వాళ్ళని కూర్చోబెట్టలేక చర్చికి రాకుండా ఇంట్లోనే కూర్చుంటున్నాను. పిల్లలు అందరికీ ఉన్నారు కదా, అందరి పిల్లలు అలాగే ఉంటారు, చిన్నపిల్లలు అలాగే ఉంటారు. కానీ ప్రదేవుని బిడ్డ ఆ నిబంధనను మర్చిపోకుండా ఒక తీర్మానం కలిగి మనం బ్రతికినప్పుడు ఇవన్నీ మనకేం అడ్డు చెప్పవు. ఒకరోజు ఉంటుంది, రెండు రోజులు ఉంటుంది, ఒక నెల ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ దేవుని కృప వస్తుంది వాళ్ళ మీద, వాళ్ళు ఖచ్చితంగా ఆడుకుంటారు, సంతోషంగా ఉంటారు. కానీ మనం అలా రాలేదని మన పిల్లల దగ్గర వెనక్కి తీసుకుంటున్నాడా? మనం అలా రాలేదని పుట్టినప్పుడు ఏం చేస్తాం? ప్రతిష్ఠిస్తాం, అయ్యా నా బిడ్డ నీకోసమేనా, అయ్యా నా బిడ్డ నీకోసం ప్రతిష్ఠిస్తున్నాడు, నీ సేవకుడుగా. ఆరోగ్యం బాగాలేనప్పుడు వాళ్ళని ప్రతిష్ఠిస్తారు, దేవా అన్న నా బిడ్డ నీ సేవకుడు ప్రతిష్ఠిస్తున్నానయ్యా, నీ సేవ చేపిస్తానయ్యా నా కుమార్తెని. కానీ ఎంతమంది చిన్న కష్టం రాగానే, చిన్న శ్రమ రాగానే ఏడ చేస్తుందిలే, ఏం చేస్తాంలే, పరిస్థితులు బాగలేవులే, మేమెక్కడ చేస్తాంలే, బలిపీఠం కాడ చెప్పి కూడా చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. ప్రమాణం చేసుకొని జీవితాన్ని అప్పగించి అందరి ముందు, సంఘం ముందు, దేవుని ముందు, బలిపీఠ ముందు చెప్పి చాలామంది ఏం చేస్తారు? తర్వాత ఇష్టం వచ్చిన మార్గాలు వెళ్ళిపోతారు. అదేమంటే పరిస్థితులు బాగలేవు, అదేమంటే పలానా మనుషులు బాగలేరు, అదేమంటే పలానా పరిస్థితి బాగలేదు, వాళ్ళ వల్ల మేము ఇలా అయిపోయాం, వీళ్ళ వల్ల మేము ఇలా అయిపోయాం, మేము అనుకున్నాం కానీ మా పరిస్థితి బాగలేదు, మేము చేయాలనుకున్నాం కానీ మనుషులు బాగలేరు, సపోర్ట్ లేదు, మాకు పుష్ చేసేవాళ్ళు లేరు, మమ్మల్ని లిఫ్టప్ చేసేవాళ్ళు లేరు, ఈ విధంగా ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయి, దేవునికి చెప్పిన ప్రమాణాన్ని మర్చిపోయి అంతే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ దేవుడు కానీ మాట ఇస్తే, ఆరు నూరైనా, నూరు ఆరైనా, ఏ విధం చేతనైనా ఆయన ఆయనకు అబద్ధమాటం చేత కదంట. ప్రపంచంలో దేవుడు సర్వశక్తి గల దేవునికి చేతగంది ఏంటయ్యా అంటే అబద్ధం ఆడటం చేత కాదు. అబ్రహం శారా విషయానికి వస్తే, అబ్రహం శారా దేవుడు ముందే చెప్పాడు, నీకు శారా వలన అయినదే సంతానం అనబడును అన్నాడు కదా, అనబడును అన్నాడు. అయితే ఇప్పుడు దేవుని బట్టి వీళ్ళు ఏం చేశారు, మధ్యలో హాగర్ని తెచ్చి పెళ్లి చేసుకొని భార్య భర్త ఇద్దరు కలిపి మాట్లాడుకొని, అయ్యా హాగర్కి పుడితే నీకు పుట్టినట్టే నాకు పుట్టినట్టే, కానీ మనం ఆ బిడ్డను మనం చూసుకుందాం అని చెప్పేసి ఒక పక్క శారా ఒక పక్క అబ్రహం, మొత్తానికి దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి వాళ్ళ సొంత చిత్తాన్ని నెరవేర్చుకున్నారు. చివరికి వాళ్ళు ఏం చేశారు, నవ్వులు పాలైపోయారు. చివరికి ఏం చేశారు, కష్టాలు పాలైపోయారు, శ్రమల పాలైపోయారు, భూమి మీద శాపాన్ని తీసుకొచ్చి పెట్టారు, భూమి మీద ఎక్కడ లేనటువంటి వ్యాజ్యాలు తీసుకొచ్చి పెట్టేశారు. ఇప్పటికీ పోరు మండుతుంది, మంటలు ఆధిపత్య పోరు మంట రగులుతుంది ఇప్పటికి కూడా. సుప్రియ దేవుని బిడ్డ, అయితే మరి దేవుడు తన వాగ్దానాన్ని ఇస్సాకుని ఇవ్వకుండా మానేడా? మీరు ఈ విధంగా నేను చెప్పిన మాట కాకుండా మీరు నా మాట మీరారు, కాబట్టి మీకు బిడ్డనివ్వను, అట్లే చావండి, గొడ్రాలుగా చావండి అని చెప్పేసేసి ఏమైనా ఆయన క్షపించాడా? ఆయన ఏమైనా ఇవ్వకుండా మానేశాడా? ఆయన రాయబడిన మాట ఏంటంటే ఆదిక 21వ అధ్యాయంలో, ఆయన నిర్ణయ కాలమున తగిన కాలమున శారాను దర్శించెను. ప్రైజ్ దాడ్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడని యెహోవా నిర్ణయ కాలమున శారాను దర్శించెను. ప్రైజ్ దాడ్ హల్లెలూయా. నీవు మరి మార్గం తప్పిపోయావు, మీరిద్దరూ నా ప్రమాణాన్ని తప్పిపోయారు, నేను చెప్పిన మాట వినకుండా మీకు ఇష్టం వచ్చినట్టు చేశారు, నేను మీకు బిడ్డనివ్వను, ఇవ్వాలనుకున్నాను కానీ, ఆకాశ నక్షత్రాలాగా ఇసుక రేణులాగా దీవించాలనుకున్నాను కానీ, మీరు
నా మాట వినలేదు కాబట్టి నేను ఈరోజు విస్మరించుకుంటున్నాను, నా యొక్క వాగ్దానం నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పాలి. కానీ చెప్పలేదు. కానీ దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారం ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె విస్తరింపచేసే ఒక అద్భుతమైనటువంటి కుమారుణ్ణి, ముడుత మచ్చ డాగు కళంకలని విధేయుడైనటువంటి ఒక కుమారుణ్ణి దేవుడు తన వాగ్దానం ప్రకారం ఇచ్చాడు. వారిని సన్మానించాడు, వాళ్ళని ఆశీర్వదించాడు, వారి మీద నిందని కొట్టివేశారు, వారి మీద అవమానాన్ని కొట్టివేశారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? దేవుడు మనవంటి వాడు కాదు, మన వంటి వాడు కాదు. ఆయన అబద్ధం చేత కదా ఆయనకి, మాట మార్చడం చేత కదా ఆయనకి. నువ్వు చేయలేదు కాబట్టి నేను చేయను, నువ్వు ఇలా రాలేదు కాబట్టి నేను రాను, నువ్వు ఇలా అన్నావు కాబట్టి నేను వెళ్ళను. ఇంకా దేవుడు చెప్పడు. ఆయన చెప్పాడంటే భూమి ఆకాశాలు గతించిపోయినా, అంటే భూ సంబంధం మనుషులు గతించిపోయినా, ఆకాశ సంబంధులు గతించిపోయినా, రెండు రకాల మనుషులు ఉన్నారు కదా. భూమి ఆకాశాలు గతించిపోవడం అంటే భూ సంబంధం మనుషులు, ఆత్మ సంబంధం మనుషులు. కొన్నిసార్లు ఆత్మ సంబంధులు కూడా తప్పిపోతున్నారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అంతా ఆత్మ సంబంధులు, అబ్రహాం షార్ ఆత్మ సంబంధులు. కానీ వాళ్ళు కూడా ఏం చేశారు? తప్పిపోయారు. ఒకరోజున దేవుని మాట కాకుండా వాళ్ళ సొంత నిర్ణయానికి వెళ్ళిపోయారు. కానీ దేవుడు తన మాటను మార్చుకోలేదు, అబద్ధం ఆడలేదు. ఆయన ఆయన వల్ల కాలేదు. చెప్పిన సమయానికి, ఎగ్జాక్ట్ టైంకి దేవుడు వచ్చాడు, దర్శించాడు, వాళ్ళని ఆశీర్వదించాడు, వాళ్ళని గొప్ప చేశాడు, వాళ్ళని తల్లిదండ్రులుగా మార్చాడు, అద్భుతం చేశాడు దేవుడు. ప్రైసాడు, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఆయనకి వాగ్దానం ఇచ్చాడంటే ఎట్టి పరిస్థితి దాన్ని వెనక్కి తీసుకోడు, ఎట్టి పరిస్థితులు కూడా దేవుడు తన చేతిని వెనక్కు తీసుకోడు. ఆయన చాపబడినటువంటి హస్తము, ఆయన దక్షిణ హస్తము తన నోటి మాట నెరవేర్చడానికి ఆతృత పడుతూ ఉన్నది. తన నోటి మాట నెరవేర్చడానికి, ఆయన నోటి మాట నెరవేర్చడానికి ఆయన హస్తం త్వరపడుచు గొప్ప కార్యం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నది. ప్రైస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేక మంది నాయకులు మాట తప్పుతారు, అనేక మంది స్నేహితులు మాట తప్పుతారు, ప్రాణ స్నేహితులు మాట తప్పుతారు, వివాహం చేసుకుంటానని చెప్పేసి మాట తప్పుతారు. ప్రాణప్రియులు, నువ్వు ప్రాణానికి ప్రాణం ప్రేమిస్తున్నా, నువ్వంటే నా ప్రాణం, నువ్వంటే నా జీవం అని చెప్పిన వాళ్ళు కూడా ఒకరోజు మాట మార్చుతారు. ఒకరోజు వాళ్ళు మాట మీద నిలబడలేరు, మనుషుల ప్రాణాలు తీస్తారు, మనుషుల జీవితాలతో ఆడుకుంటారు. కానీ దేవుడు ఒక్కసారి మాట చెప్పాడు అంటే ఆయన మాట వెనకకు తీసుకోవటం అసాధ్యం. మనిషి మారినా, వారి ప్రవర్తన మారినా, వారి పద్ధతులు మారినా, దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాన్ని కొట్టేనేస్తాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యాకోబుకు ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నాడు, కానీ యాకోబులో ఆశీర్వదించబడటానికి కారణమైనటువంటి ప్రవర్తన ఎక్కడ మనకు కనపడలేదు. సో యాకోబును ఆశీర్వదించాలి మరి దేవుడు. ఎలా ఆస్వాదించాలి అని అంటే, ఎబ్బోకు రేవులో ఆయన పోరాడుతున్నాడు, నాకు ఆశీర్వాదం ఇస్తావలేదా, ఇస్తావలేదా దేవా, ఇస్తావలేదా, నువ్వు చెప్పావు కదా, నువ్వు వాగ్దానం చేసావు కదా, చెప్పయ్యా, ఇవ్వయ్యా, ఇవ్వయ్యా అంటే దేవుడు ఏం చేశాడంటే అతని తొడ గూటి మీద కొట్టి ఆ గూడు వసిలిన తర్వాత అప్పుడు ఆస్వాదించాడు. అంటే కొన్నిసార్లు మన జీవితంలో ఆశీర్వాదం పొందడానికి యోగ్యులుగా లేకపోతే, ఆశీర్వాదం పొందడానికి సరైనటువంటి మద్దతు లేకపోతే, కొట్టైనా సరి చేసైనా, మన బ్రతుకును బాగు చేసైనా, ఖచ్చితంగా ఆయన వాగ్దానం మాత్రం ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. ఆయన మాట తప్పని మహనీయుడు. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు మన జీవితంలో. తన వాక్కును పంపి మళ్ళీ బాగు చేసే దేవుడు, తన సత్య సంధత్వాన్ని నిరూపించుకునే దేవుడు, తన సత్యాన్ని నిరూపించుకునేటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయన పేరే సత్యం. ఆయనలో లేనిది ఏదైనా ఉందా అంటే అసత్యము లేదు. ఆయన చేతగాని ఏదైనా ఉందా అంటే ఆయన అబద్ధం ఆడలేడు, ఆయన చేతగాదు. సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అబద్ధం ఆట మాత్రం చేతగా. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. దేవుడు కూడా చెల్లి కొన్ని కార్యాలు ఉన్నాయి. ఏంటి అంటే ఆయన అబద్ధం ఆడలేడు వల్ల కాదు. ఈరోజు సత్యవంతుడు నీ జీవితం నిలబడి ఉన్నాడు. నీకే వాగ్దానం నెరవేర్చాడు, అది నెరవేర్చువారు నిన్ను విడిచిపెట్టనని వాగ్దానం చేసే దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నమ్ము సహోదరుడా, ఈరోజు నిన్ను ఎడబాయకుండా, విడవకుండా నేను కాపాడుతూ ఉన్నాడు. ప్రపంచమంతా మారిపోయినా, చివరికి నువ్వే మారిపోయినా, నువ్వే దారి తప్పిపోయినా, చివరికి నేను ఏ విధం చేతనైనా సరిచేసి కొట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వాటి నుంచి నేను పక్కకు తీసుకొచ్చాను, నిజీతనని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు అడగాలి, ఒకవేళ తప్పిపోయి ఉన్నావేమో, అబ్రహాం షారాలాగా ఒకవేళ మీ సొంత నిర్ణయాలకు మీరు బయటికి వెళ్ళి జీవితంలో ఈ భయంకరమైనటువంటి నేరాలు, భయంకరమైనటువంటి సమస్యలు తెచ్చి పెట్టుకున్నారేమో, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఇప్పటికే కొట్టుమిట్టాడుతూ ఉన్నారేమో, అయ్యో దేవుడు చెప్పిన మాట వినలేదు, అయ్యో దేవుడు చెప్పినట్టు చేస్తుంటే ఎంత బాగుండేది, ఇప్పుడు కుమిలిపోతూ ఉన్నావేమో, ఇప్పటికైనా చెప్పు దేవా, నీ సత్య వాగ్దానం నా జీవితం నెరవేర్చడానికి నాలో ఉన్న ప్రతి అడ్డుబండను తీసివేయను, నీకు అపనమ్మకం ప్రతి పరిస్థితి తీసివేండి తండ్రి, మీ వాగ్దానం అడ్డుకున్నటువంటి నా ప్రవర్తన తీసివేండి ప్రభువా, నన్ను సరిచేయండి, నా ప్రవర్తన సరిచేయండి, నా అంతరంగాన్ని సరిచేయండి, నా బ్రతుకును సరిచేయండి అయ్యా, నీకు వ్యతిరేకంగా ప్రతి ఆలోచన సరిచేయను ఆయన. అడుగుదాం ఈరోజున ప్రభు మనల్ని దర్శించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటూ నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి. ఈరోజున ఏ అడ్డుపడ నీ జీవితంలో ఉందో,
దేవుని వాగ్దానం నెరవేర్చబడకుండా నీలో ఏలుబడి చేసినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని చెప్పి రోజున నువ్వు చెబుతూ ప్రార్థన చెప్పాలన్న ప్రవర్తన నాకు నీకు అడ్డుబండగా ఉంది ప్రభువా. నీ సత్యసంధత్వాన్ని తగిన కాలం నెరవేర్చకుండా అడ్డుబండగా ఉంది ప్రభువా. నా జీవితం తీసివేసి యాకోబును సరిచేసినట్టుగా నన్ను సరిచేసి ప్రభు, నా జీవితాన్ని సరిచేసిన బ్రతుకుని ఆశీర్వదించవు ప్రభువా. ఆనాడు నీవు దావీదుతో చేసినటువంటి నీ పరిశుద్ధతో తోడని, నీ పరిశుద్ధత తోడని ప్రమాణం చేసినటువంటి ఆ ప్రమాణాన్ని నెరవేర్చడానికి నువ్వు ఎన్ని రకాలుగా దావీదు నడిపించావు. నన్ను నడిపించు ప్రభువా, నన్ను బ్రతికించయ్యా. నా సంతానాన్ని, నా యొక్క తరములను, నా యొక్క మరి జనరేషన్స్ అన్నిటినీ కూడా నన్ను ఆశీర్వదించావు ప్రభు అని చెప్పేసి అడుగుదాం. ఈ రోజున నువ్వు అడిగితే ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, తన సత్య నెరవేర్చబోతున్నాడు, తన యథార్థ పరిపాలన పట్ల జరిగించబోతూ ఉన్నాడు, నమ్మకమైన సూచన కనపరచబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు ఉంచి. లార్డ్ జీసస్ హల్లెలూయా, హల్లెలూయా. అందరి కొండవారు తెచ్చే సహోదరుడు, నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. వాగ్దానం నెరవేర్చబడలేదని, దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడలేదని, ఆయన వాగ్దానం చాలా దూరంగా ఉందని, అయ్యో ఇంకెంతకాలం దేవుడు చెప్పిన మాట ఇంకా నెరవేర్చబడలేదే, దేవుడు మర్చిపోయాడా, అబద్ధం ఆడాడా, మాట మార్చుకున్నాడా? ఒకవేళ ఇప్పటికే నువ్వు కుమిలిపోతూ దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావేమో. ఏది నా వాగ్దానం, ఎక్కడ నా వాగ్దానం, ఎప్పుడు నెరవేర్చబడుతుంది నా జీవితంలో, ఎప్పుడు జరుగుతుంది నా జీవితంలో అంటూ కృంగిపోయి ఉన్నావా? ఏనాడో నీకు మంచి వాగ్దానం వచ్చింది, నీకు గర్భఫలం ఇస్తానని, కానీ నీకు ఇంకా గర్భఫలం రాలేదేమో, కుమిలిపోయి ఏడుస్తున్నావా? నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు, ఇంకా నువ్వు సమస్యలోనే ఉన్నావేమో, ఆ దేవుని మాట నీకు సూచన కనబడటం లేదేమో. నోరు తెరు సహోదరుడా, నీకోసం ప్రార్థన చేయబోతున్నా. ఆ వాగ్దానం నెరవేర్పు అతి శీఘ్రముగా నీ జీవితం రాబోతున్నది, అతి శీఘ్రంగా నీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టబోతున్నాడు ఆయన. ఆయన మాట 100% జరుగును, 100% నెరవేర్చబడును ఆయన మాట. ఏసయ్యా రండి దేవ నా జీవితంలో ప్రభువా, దాటిపోవద్దు ప్రభువా, దాటిపోని దేవుడవు నీవయ్యా, అద్భుతం చేసే దేవుడవు నీవయ్యా, ఆశ్చర్యకలు చేసే రక్షకుడు నీవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, పరిశుద్ధుడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, పరిశుద్ధుడా మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. పరిశుద్ధుడా ఏసయ్యా మీకు స్తోత్రం, నమ్మదగిన దేవుడా, సత్యవంతుడా. ఎంతమంది ప్రజలు ప్రభు మీ వాగ్దానపు నెరవేర్పు కోసం తండ్రి, బిడ్డల కోసం, ఆశీర్వాదం కోసం, అభివృద్ధి కోసం, ప్రమోషన్ కోసం, అప్పుల నుంచి విడుదల పొందడం కోసం, ప్రభువా కుటుంబంలో సమాధానం కోసం, శాంతి కోసం, ఆదరణ కోసం ఎంతమంది కనిపెడుతున్నారు, ఎంతమంది ఎదురు చూస్తున్నారు, ఎంతమంది ప్రభు అని కొరకు ఎదురు చూస్తున్నారు? అట్టి వారిని మీరు లేవనెత్తండి అయ్యా, అట్టి వారిని మీరు సంధించండి అయ్యా. మీ వాగ్దానం నెరవేర్పు కొరకు కనిపెడుతున్న బిడ్డలను సిగ్గుపడని దేవుడవు నీవని, మాట మార్చని దేవుడవు నీవని, ఆలక్ష్యము చేయని దేవుడవు నీవని మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం. ప్రతి గొడ్రాలి గర్భము యేసు క్రీస్తు నామలో తెరవ పడుగా కని చెబుతున్నాం. వచ్చే సంసిద్ధే ఋతువుకు తండ్రి, చక్కని బిడ్డన కావుగిట్లో మోసుకొందురుగాక. అబ్రహాము యొక్క దేవుడా, షారా యొక్క దేవుడా, మీ వాగ్దానం నెరవేర్చబడును కాక తండ్రి. ఎంతమంది మీరు సంతానం ఇస్తాను వాగ్దానం చేశారో తండ్రి, ఆ వాగ్దానము తండ్రి, ఈ టీవీ ముందు కూర్చొని బిడ్డలు లేక విలపిస్తున్నటువంటి వారు, బిడ్డలు లేక కృంగిపోయినటువంటి వారు, సంవత్సరాలు తరబడిన ఆయన గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారయ్యా, అయ్యా మిస్క్యారీ అయినటువంటి వాళ్ళు ఉన్నారయ్యా, అట్టి వారిని మీరు లేవనెత్తండి ప్రభు. అట్టి వారికి మీ వాగ్దానము తండ్రి, మీ సత్య సంధత్వం మీరు చూపించమని కూర్చున్నాము తండ్రి. అభివృద్ధి కోసం, ప్రభు ఆశీర్వాదం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు తండ్రి, అయ్యా దినస్థితిలో కూర్చొని మీ ఆశీర్వాదం కోసం చూస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో వాటి వారిని మీరు దీవించమని కూర్చున్నాము తండ్రి. మీ వాక్యం వారి జీవితం నెరవేర్చబడును గాక, వారిని ఆశీర్వదించును గాక తండ్రి, వారి సరికత్తులు విషయాల పరుచును గాక తండ్రి, ఉద్యోగుల ప్రమోషన్ దొరుకును గాక తండ్రి. మీరే కృప చూపు నడిపించి బలపరచండి అయ్యా, ఎస్ఐయా రండి అయ్యా, ఒక్కొక్కరి జీవితంలో రండి ప్రభువా. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్పిన దేవా, ఆ వాగ్దానం ఎంతమందికి ఇచ్చారో తండ్రి. వ్యాధి చేత బాధపడుతూ, రుగ్మత చేత బాధపడుతూ తండ్రి ఎంతమంది ప్రభువా వ్యాధి మంచన పడి ఉన్నారు, ఇప్పుడే మీ వాగ్దానము తండ్రి, వాగ్దానపు కిరణములు తండ్రి, స్వస్థపరిచే యెహోవా రఫ కిరణములు తండ్రి, మీ వస్త్రపు చెంగు, మహిమగల మీ వస్త్రపు చెంగు నాయన, ఇప్పుడు వారి మీద అల్లల్లాడును గాక తండ్రి, అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్యకరం జరుగును గాక తండ్రి, ఆయన విడుదల దొరుకును గాక, విడుదల కలుగును గాక తండ్రి. మీరే కృప చూపు నడిపించండి అయ్యా, అయ్యా రండయ్యా, రండయ్యా, ఇంకెప్పుడు ప్రభువా, ఇంకెప్పుడు అని అడుగుతున్న వారిని ప్రభువా,
ఒక్కసారి మీ జవాబుతో నింపండి అయ్యా, ఒక్కసారి మీ జవాబుతో నింపండి అయ్యా, ఆశీర్వాదకరంగా మీరు మార్చండి అయ్యా, మీ మాటను తండ్రి వారికి రుజువుపరచండి అయ్యా, మీ కృపాదరణ నుంచి నడిపించి వాళ్ళకు సహాయం చేయమని, మీరు అభిషేకించమని అయ్యా, మీరు దయ చూపించమని, మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సాయం చేయండి. రక్షకుడా, రక్షకుడా, పరిశుద్ధుడా, ఓ నమ్మదగిన దేవా, నమ్మకమైన తండ్రి, అద్భుతాలు చేయు తండ్రి, మీకు స్తోత్రం అయ్యా, మీ కృపాదరణ నడిపించి వాళ్ళపై సహాయం చేయమని, బిడ్డలు దీవించి ఆశీర్వదించమని, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశ్వదించి ఉన్నతంగా ఫలవర్తంగా మార్చునుగాక, గొప్ప సమానత్వంగా సమకూర్చి నిలువ పెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా, జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్నం ద్వారములు ఎల్ల వెళ్ళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు 2. మీ దుఃఖ దినములు సమాప్తములగు. ఆమేన్.